హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు క్వాలిటీ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ క్యారెక్టెడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టెప్స్ సిక్స్ స్టెప్స్ ఆడిట్స్ యాజ్ వెల్ యాజ్ అయేషన్ అలాంగ్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ క్వాలిటీ లైక్ వ్యాల్యుయేషన్ అండ్ మనీ అదర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రెగ్యులేటర్ రిక్వైర్మెంట్స్ ఫర్ మార్కెట్ కంప్లైంట్స్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ప్రొసీజర్ ప్రకారం మార్కెట్ కంప్లైంట్స్ అనేవి రకరకాలుగా డ్యామే మనం బ్యాచ్ డిస్పాచ్ అయిన తర్వాత అవి మార్కెట్లోకి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హోల్సేల్ మెడికల్ షాప్లో కానీ కస్టమర్ ఒక పర్చేస్ చేసి తన మెడిసిన్ కొన్నప్పుడు ఆ మెడిసిన్ షీటు మనం ప్యాకింగ్లో చేసి ప్యాక్ చేసి పంపిన తర్వాత ఆ షీట్లో ఒక టైన్ టెన్ ట్యాబ్లెట్స్ నైన్ ట్యాబ్లెట్ను ఒక షా ఒక టాబ్లెట్ లేకపోవాలని మార్కెట్ కంప్లైంట్ అనొచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒక ఎంటీ బాటిల్ ఎం ఇప్పుడు కన్ కంటైనర్స్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఎంటీ బాటిల్స్ ఎంటీ బాటిల్లో దానిలో ఒక క్యాప్సూల్స్ లేకుండా క్యాప్సుల్ ఫిల్లింగ్ అయ్యి వచ్చేస్తే దాంట్లో ఎంటీ ఎంటీ డబ్బా అనుకోండి ఫ్రెండ్స్ అది ఒక మార్కెట్ కంప్లైంట్లు తర్వాత మనం టాబ్లెట్లు మనం వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఇలా టచ్ చేసినా సరే డ్యామేజ్ అయిపో పొడిలాగా మారిపోవడానికి కూడా మార్కెట్ కంప్లైంట్ అంటారు ఫ్రెండ్స్ ఇంక దీంట్లో మార్కెట్ కంప్లైంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్స్పైరీ డేట్ రాంగ్ పడ్డం కానీ తర్వాత ఎంఎఫ్జీ డేట్ రాంగ్ పడ్డం కానీ తర్వాత ఇంకా మార్కెట్ కంప్లైంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత స్కిన్ ఎలర్జీస్ ఏమైనా వచ్చినా దాని ఇప్పుడు ఏ వన్ ప్రాబ్లమ్స్ వచ్చినా మార్కెట్ కంప్లైంట్ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ కంప్లైంట్ అనేది చాలా కంపెనీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్ కంప్లైంట్లో చాలా ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్స్ సొల్యూషన్స్ ఎలా చూస్తారంటే ఒకసారి నేను చెప్తాను చూడడం దేర్ షుడ్ బి కేర్ఫుల్లీ డిఫరెంట్ సిస్టమ్ ఫర్ కలెక్టింగ్ కంప్లైంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాస్ ద ప్రాసెస్ రిలేటెడ్ ద కంప్లైంట్స్ షుడ్ బి అండర్స్టూడ్ బై ఆల్ ద రిలివెంట్ పర్సనల్ బిసైడ్స్ బిసైడ్స్ ద ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ కన్జూమర్స్ మస్ట్ ఎన్సూర్ టైమ్లీ అండ్ కన్సిస్టెంట్ కలెక్షన్ ఆఫ్ ద సేమ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి పెర్ఫామ్ టు ఎస్టాబ్లిష్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మార్కెట్ కంప్లైంట్స్

బీఎంఆర్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ రికార్డు కానీ ఎనాలిసిస్ చేసిన ఎస్ఓపి ప్రొసీజర్ ప్రకారం చేశారా లేదా డీవియేషన్స్ ఏమైనా జరిగినా డీవియేషన్స్ మనం రెక్టిఫై చేయకపోవడం వల్ల నా జరిగినాయి అనేవి ఈ మార్కెట్ కంప్లైంట్ మెయిన్గా వస్తే ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరి వల్ల ఎవరి ప్రాబ్లం వల్ల అలా జరిగింది జరగడానికి కారణం ఏంటనేవి వాళ్ళని మార్కెట్ కంప్లైంట్లు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే సొల్యూషన్ కూడా ఎత్తగాలి ఫ్రెండ్స్ దానికి మనం ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఈ క్వాలిటీస్ అని చెప్పి பார்ட்மெண்ட் மாத்திரம் வந்து ஃப்ரெண்ட்ஸ்